సో లైఫ్లో అందరు కూడా గోల్స్ అనేది సెట్ చేసుకోమని చెప్తారు ఎందుకంటే గోల్ లేకపోతే జీవితానికి ఒక అర్థం అనేది లేదు దానిలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిటర్మైన్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉన్నారో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది రెండోది వచ్చేసి ఏంటంటే నేను ఇన్కమ్ ఎక్కువ పెంచుకోవాలని అంటారు అదే ప్రజెంట్ ఎంత ఉంది నీ ఇన్కమ్ దాన్ని బేస్ చేసుకొని ఎంత పెంచుకోవాలి అది క్లారిటీ సో ఆల్వేస్ డిటర్మైన్ స్టార్టింగ్ పాయింట్ ఆ స్టార్టింగ్ పాయింట్ వర్సెస్ మీ ఏదైతే ఎండ్ పాయింట్ వెరీ వెరీ పవర్ఫుల్ ఒరేటర్ స్పీకర్ వాట్ నాట్ యువకుడు యువకుడు నవ ఐ ఇన్వైట్ కళ్యాణ్ థ్యాంక్ యూ అప్పుడప్పుడు రావడం కొంచెం లేట్ అవుతుంది అని రావడం మాత్రం పక్కా సో చాలా విషయాలు చాలా టాపిక్స్ అయితే నిన్న ఈరోజు నేర్చుకుంటూనే ఉన్నారు కానీ నేను కూడా ఇక్కడికి వచ్చాను కాబట్టి కొంచెం మీ జీవితంలో ఒక వాల్యూ అనేది యాడ్ చేస్తాను సో లైఫ్లో అందరూ కూడా గోల్స్ అనేది సెట్ చేసుకోమని చెప్తారు ఎందుకంటే గోల్ లేకపోతే జీవితానికి ఒక అర్థం అనేది లేదు అలానే గోల్స్ పెట్టుకోవడం ఎంతైతే ఇంపార్టెంటో దాన్ని అచీవ్ చేయడం అంతకన్నా ఇంపార్టెంట్ ఎసో ఎందుకంటే చాలామంది గోల్స్ పెట్టుకుంటున్నారు ప్రాబ్లమ్ ఏంటంటే అచీవ్ చేయట్లేదు మన ఇండియాలో ఏదైనా పని స్టార్ట్ చేయడం చాలా ఈజీ దాన్ని వదిలేయడం అంతకన్నా ఈజీ కష్టమైన పని ఏదైనా ఉందంటే దాన్ని కన్సిస్టెంట్గా చేయడమే గోల్స్ పెట్టుకోవడం చాలా ఈజీ గోల్ గోల్స్ వదిలేయడం అంతకన్నా ఈజీ కానీ గోల్స్ అచీవ్ చేయడం లెగ్గరగా అది చాలా కఠినమైన జాబ్ ఆర్ టాస్క్ ఆర్ వాట్ ఎవర్ సో ఈరోజు నేను మీకు ఒక టెన్ స్టెప్స్ అనేది నేను చెప్తాను ఎలా అయితే గోల్స్ అయితే మీరు ఏవైతే పెట్టుకుంటారో దాన్ని ఎలా అచీవ్ చేయాలో రెడీ అందరు కూడా మరి దానిలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిటర్మైన్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉన్నారో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది చాలామంది ఎక్కడున్నారో తెలియదు దాన్ని తెలియకుండానే గోల్ అనేది పెట్టుకుంటారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెయిట్ లాస్ కావాలనుకుంటే గుడ్డిగా పెట్టుకుంటే వెయిట్ లాస్ మనం ప్రస్తుతానికి వెయిట్ అనేది ఎంత పెరిగింది దాని తర్వాత ఎంత తగ్గించుకోవాలి అనేది మనం డిసిజన్ అనేది తీసుకోవచ్చు రెండోది వచ్చేసి ఏంటంటే నేను ఇన్కమ్ ఎక్కువ పెంచుకోవాలని అంటారు అరే ప్రజెంట్ ఎంత ఉంది నీ ఇన్కమ్ దాన్ని బేస్ చేసుకొని ఎంత పెంచుకోవాలి అది క్లారిటీ దాని తర్వాత చాలామంది అంటే డబ్బులు ఎక్కువ సంపా సంపాదించడం తర్వాత ఫస్ట్ ఉన్న లోన్స్ని ఈఎంఐస్ని ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి ఫస్ట్ ఎంత ఉన్నాయి అని అవన్నీ రాసుకోవాలి పేపర్ పైన దాని తర్వాత చాలామంది అంటారు నేను ఎక్కువ సేల్స్ చేయాలి ఎక్కువ సేల్స్ చేయాలంటే ప్రజెంట్ ఎంత సేల్స్ చేస్తున్నావు దాని తర్వాత ఎంత ఎక్కువ సేల్స్ చేయాలనుకుంటున్నాం సో ఆల్వేస్ డిటర్మైన్ స్టార్టింగ్ పాయింట్ ఆ స్టార్టింగ్ పాయింట్ వర్సెస్ మీ ఏదైతే ఎండ్ పాయింట్ ఆ మధ్యల గ్యాప్ అంతా కూడా ఆ గోల్ సెట్టింగ్ కిందికి వస్తుంది అన్నమాట రెండోది గోల్స్ సెట్ చేసుకోవడం అని అంటే ఫస్ట్ డిటర్మైన్ స్టార్టింగ్ పాయింట్ కదా రెండోది వచ్చేసి ఏంటంటే ఏవైతే ఆ గోల్స్ పెట్టుకుంటారో మనందరం కూడా గజలం కాబట్టి ఒక విజన్ బోర్డ్ లాంటిది క్రియేట్ చేసుకొని మన దృష్టి ఎక్కడైతే పడుతుందో అక్కడ మనది అతికించుకోవాలి అది విజన్ బోర్డ్ అనేది క్రియేట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఈ విషయం నాకు తెలిసినప్పుడు నేను టూ థౌజండ్ విజన్ బోర్డ్ అనేది క్రియేట్ చేశాను అండ్ ఆ విజన్ బోర్డు పైన నా గురువు అనేది చెప్పాడనమాట వేరు నీ జీవితంలో ఏవైతే కావాలనుకుంటున్నావో అన్నీ కూడా రాసి అతికించు అండ్ అలానే దాని ఇమేజెస్ కూడా కట్ చేసి అతికించు వందో గోల్స్ లిస్ట్ అనేది నేను రాశాను అందులోకి ఇప్పటివరకు నైంటీ ఫైవ్ గోల్స్ అనేది టిక్ చేసేసాను ఇంకా ఓన్లీ ఫైవ్ గోల్సే ఉన్నాయి తర్వాత అనిపించింది అనమాట మళ్ళా ఒక హండ్రెడ్ గోల్స్ రాయాలని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ బ్రేక్ తీసుకొని హండ్రెడ్ గోల్స్ అనేది రాసుకోబోతున్నాను నెక్స్ట్ అచీవ్ చేయడానికి చాలా మంది పరిగెత్తడంలో బిజీ ఉన్నారు ఆగి అసలు వాళ్ళ జీవితంలో ఎగ్జాక్ట్గా ఏం కావాలనేది క్లారిటీ తెచ్చుకోవడంలో టైం అనేది లేదు ఎవరిని అడిగినా బిజీ బిజీ మోడీ కూడా అంత బిజీ లేడు అంత బిజీగా ఉన్నాం ఈరోజు మనం సో అందుకోసం ఆగి ఫస్ట్ మనకి ఏం కావాలో రాసుకొని ఆ రాసుకునే అన్ని పిక్చర్ల మాదిరిగా కట్ చేసేసి ఒక విజన్ బోర్డ్ లాంటిది క్రియేట్ చేసుకొని ఆ విజన్ బోర్డ్లో మనం అతికించుకోవాలి అవన్నీ కూడా అండ్ ఇప్పటివరకు ఏదైతే నేను గోల్స్ రాసానో అందులో నైంటీ ఫైవ్ పర్సెంట్ నేను అచీవ్ చేశారంటే దానికి సింపుల్ రీజన్ ఆ విజన్ బోర్డ్ నాకు హెల్ప్ చేసింది ఎందుకంటే నేను ఎప్పుడైతే ఇంటికి వచ్చి కూర్చోంగానే ఆ విజన్ బోర్డ్ అనేది నాకు ఆన్సర్ ఇస్తుంది ఏం కష్టపడ్డ గోల్ కోసం మళ్ళీ పరిగెత్తంటే ఊరికి నేను అలానే ధోని బిఫోర్ వరల్డ్ కప్ కన్నా ముందు ఒక విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకుని వరల్డ్ కప్ కొట్టాలి ఇవన్నీ కూడా ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేసుకొని కూర్చుంటాడు ఏమైతే తెలియదు మళ్ళీ ప్రాక్టీస్ కుర్తాడు ఎందుకంటే ఆయన ఇంటికి వచ్చి ఎక్కడైతే ప్రాక్టీస్ చేసుకొని సోఫాలో కూర్చుంటాడు దాని ముందల్నే టీవీ ఉండదు విజన్ బోర్డు ఉంది ఆ విజన్ బోర్డు చెప్తుంది అనమాట నువ్వు వరల్డ్ కప్ చేయాలంటే ఇప్పుడు పడ్డ కష్టం సరిపోదు మళ్ళా ఊరుకు మళ్ళీ కష్టపడాలంటే మళ్ళీ ఊరుతాడు అట్లా ఈరోజు మనం సంవేర్ సమో కంఫర్ట్ జోన్లో ఉన్నాయంటే మన గోల్స్ మన కళ్ళము కూడా అన్నమాట ఉట్టి గోడలకు సున్నం ఉంటే జీవితం సున్నం మీ ఇంటికి వస్తే మీ గోడలు మాట్లాడాలి మీ ఆఫీస్కి వస్తే మీ గోడలు మాట్లాడాలి అంటే ఏంది గోల్స్ మాట్లాడాలి అందుకోసమే దయచేసి వాట్ ఎవర్ మీకు గోల్స్ ఉంటాయో అవి విజన్ బోర్డు లాంటిది క్రియేట్ చేసుకొని ఆ విజన్ బోర్డు పైన పెట్టుకోండి ఇక్కడ కొంతమంది ట్రైనర్స్ ఉన్నారు మంచి గొప్ప ట్రైనర్ కావాలనుకుంటే విజన్ బోర్డు పైన పెట్టుకోండి కొంతమంది రియల్ ఎస్టేట్కి సంబంధించిన మిత్రులు ఉన్నారు మంచి రియల్ ఎస్టేట్లో గొప్ప ఎదగాలని విజన్ బోర్డులో పెట్టుకోండి మంచి జాబ్ కావాలి మంచి కంపెనీ విజన్ బోర్డ్లో పెట్టుకోండి టెన్షన్ ఎందుకు దండగా నేచర్ ఉండగా విజన్ విజన్ బోర్డు పెట్టుకుంటే మొత్తం అచీవ్ చేసి పడేస్తుంది అది ఈరోజు మనం అందరం కూడా గుడ్డి కష్టపడుతున్నాం ఎస్ఆర్ను కానీ దాని దగ్గర రిజల్ట్ పొందలేం అదే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి విజన్ బోర్డు కనుక క్రియేట్ చేసి మీరు పెట్టారనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ మీరు కష్టపడతారు ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ నేచర్ కష్టపడుతుంది మీ గోల్స్ అచీవ్ చేయడానికి ఎంత బాగుంటుంది ఇది సో అందుకోసమే ఎక్కడ పిష్ణార్తనం చేసినా ఎక్కడ డిలే చేసినా ఈ విజన్ బోర్డు పెట్టడంలో మాత్రం అస్సలు మీరు నెగ్లెక్ట్ అనేది చేయకండి ఇది ఇరవై నాలుగు గంటల లోపల ఎంత ఫాస్ట్గా దీన్ని యాక్షన్లోకి తీసుకొస్తే వాళ్ళకి మాత్రమే రిజల్ట్ అనేది అంత ఫాస్ట్గా అనిపిస్తాయి అనమాట అర్థం చేసుకోండి ఓకే ఎందుకంటే విజన్ బోర్డ్ అనేది మీరు క్రియేట్ చేసి దాంట్లో పిక్చర్స్ మాదిరిగా కట్ చేసి మీరు అక్కడ అతికించి విజన్ బోర్డు పెట్టినప్పుడు పొద్దున్న లేచి ఒకసారి దాని విజన్ బోర్డ్ని చూసి ఫీలింగ్స్ తీసుకోవాలి గోల్స్ని అచీవ్ అయ్యబోతున్నాను మళ్ళీ బిఫోర్ గోయింగ్ టు ద నైట్ ఆ విజన్ బోర్డ్ చూసి అరే ఆల్రెడీ గోల్స్ అచీవ్ అయ్యబోతున్నాను లేదంటే చేసినానికి ఫీలింగ్స్ అనేది తీసుకోవాలి ఈ ఫీలింగ్స్ తీసుకోవడం ద్వారా నేచర్కి అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వాట్ ఎవర్ మీకు కావాలన్నట్టు ఇప్పుడు విజన్ బోర్డ్ పైన మీరు పిక్చర్స్ కట్ చేసి అతికించలేదు అనుకోండి నేచర్ని పొద్దునాక కన్ఫ్యూజ్ చేస్తారు కొంతమంది పొద్దున్నే లేజు వాట్ ఎవర్ నేను కష్టపడుతున్నాను ఫ్యూచర్లో నేను హోండా సిటీ కార్ కొనుక్కోవాలని ఒక నెల అయిన తర్వాత హోండా సిటీ వద్దు వర్ణా కొనుక్కోవాలని పాపం వాళ్ళు నేచర్ కష్టపడి హోండా సిటీ కార్ కొనుక్కోవాలని దాని తగ్గట్టు ప్లాన్ చేసి అది సెట్ చేసి పెట్టంగానే తీరా దగ్గరకు వచ్చే టైంలో నేచర్ మనకు సపోర్ట్ చేసే టైంలో సడన్గా వర్ణా కావాలని చేంజ్ చేసి పడేస్తాం ఒకసారి అంటుంది పొద్దున్నే లేసా కానీ జాబ్ చేస్తే బాగుండు జాబ్లో మంచి గొప్ప పొజిషన్లు ఎదగాలి మళ్ళీ పొద్దున్నేసిన తర్వాత ఇంకోసారి బిజినెస్ చేస్తే బాగుండు అంటారు నేచర్ని దాకా కన్ఫ్యూజ్ చేస్తున్నాం మనం నేచర్ కూడా అర్థమవుతుంది వీళ్ళకి ఏమి ఇవ్వాలి అని దీని బేస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తే బాగుంటుంది ఇంకా మీకు కనెక్ట్ ఎక్కువ అవుతుంది మన అందరం కూడా చచ్చిపోయిన తర్వాత పైన రెండు డిపార్ట్మెంట్లు ఉంటే ఒక డిపార్ట్మెంట్ పోతాం ఏం డిపార్ట్మెంట్ అది స్వర్గం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూరు మా చెప్తున్నాను డౌట్ లేకుండా నరకమే అది మనం కంఫర్ట్ జోన్లో ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నరకమే అది ఓకే సో ఇప్పుడు ఆ నరకం అనేది ఏదైతే డిపార్ట్మెంట్కి ఇట్లా ఒక పర్సన్ చచ్చిపోయిన తర్వాత పోతుంటే ఎమదూతలు అనేది తీసుకొని పోతురన్నమాట సో అక్కడ పెద్ద రూమ్ ఉందనమాట ఈ రూమ్ ఏందని ఆ పర్సన్ అడిగిండి యమధూతులకి వాళ్ళు చెప్పారు అనమాట ఇది పెద్ద గిఫ్ట్ బాక్స్లకు సంబంధించిన రూమ్ అవును ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఓపెన్ చేస్తే ఒక పది అంత డిస్టెన్స్లో మొత్తం కూడా గిఫ్ట్ బాక్స్ ప్యాక్ చేసి వాడున్నాయి అక్కడ ఏంది గిఫ్ట్ బాక్స్ అని ఆ పర్సన్ అడిగిండు ఆ యమదూతులకు వాళ్ళు చెప్పారు భూలోకంలో మీ మనుషులు ఉంటారు కదా టెంపుల్ మధ్యకో చేర్చుకో ఎప్పుడో కూడా ఖాళీకి వచ్చినప్పుడల్లా ఇట్లా కోరికలు కోరుకుంటారు కదా దేవునికి దేవుడా నాకు ఇది వస్తే బాగుండు నాకు ఇది ఇవ్వవా అని కోరుకుంటారు కదా అప్పుడు దేవుడు ఏం చేస్తా తదాస్తు అని చెప్పి గిఫ్ట్ ప్యాక్ చేసి దాని డెలివరీ డేట్ చేసి అక్కడ పెట్టిండి మళ్ళా తీరా వచ్చేసరికి గిదొద్దు నాకు గీది తింటే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ అది ఇంకో కోరిక కోరుకుంటారు ఆ గిఫ్ట్ ఆ నేను పడుంది అట్లా మనందరి గిఫ్ట్లు కొన్ని జన్మల నుంచి ఆ రూమ్లో అట్లనే వాడున్నాయి ఈ జన్మలనే మనం తీసుకోవాలి అర్థం చేసుకొని చేంజ్ చేసి కూడా కూర్చే కాదు ఒక లైఫ్లో ఒక వైఫ్ ఏ విధానంగా అయితే మ్యారేజ్ ఫిక్స్ అయినాక ఫిక్స్ చేసుకొని కూర్చున్నారో పిల్లలు ఏ విధానం అయితే ఫిక్స్ చేసుకొని కూర్చున్నారు గోల్ కూడా అంతే ఫిక్స్ చేసుకొని కూర్చోవాలి వైఫ్ను దాకా చేంజ్ పిల్లలు పొద్దున్నదాకా చేంజ్ చేయం కదా మనం గోల్స్ని ఎందుకు చేంజ్ చేస్తాం మనం అందుకోసం ఆ దాన్ని అట్లనే పట్టుకొని కూర్చోండి ఏడికైతే ఆడికి ఏ రోజుకైనా ఆ రోజుకి హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతారు ఈ ట్రైనింగ్ ఫీల్డ్లోకి నేను వచ్చి టూ థౌజండ్ లెవెన్లో వచ్చాను స్టార్టింగ్ టూ త్రీ ఇయర్స్ స్కూల్స్ కాలేజ్ వెళ్ళి ప్రోగ్రామ్స్ ప్రతి స్కూల్కి వెళ్ళి అడుకునేవాడిని అనమాట ఆపర్చునిటీ అని ఆపర్చునిటీ అని అప్పుడు ఎవరు కూడా ఆపర్చునిటీ అంతా ఇచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే నాకంటూ ఒక నేమ్ ఫేమ్ రికగ్నిషన్స్ ఇవన్నీ తెలియదు సో పాపం వాళ్ళు కూడా తప్పేం కాదు ఈ అబ్బాయి ఏం చెప్పగలుగుతాడని చెప్పి వాళ్ళు కూడా ఆపర్చునిటీ అనేది తెలియదు అయినా త్రీ ఫోర్ ఇయర్స్ వరకు నేను అట్లనే అడుగుంటే కూర్చున్నాను అంతేగాని గోల్ అనేది నేను చేంజ్ చేయలే దాని తర్వాత మళ్ళీ ముంగడికి వెళ్ళిన తర్వాత నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాను వాళ్ళు ఆపర్చునిటీ ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు దాని తర్వాత కొన్ని కంపెనీలు అనేది నా దగ్గరకు వచ్చేసి అబ్బా నువ్వు ఇంత బాగా ఎదిగినావు ఈరోజు ట్రైనర్ లాగా చాలా బాగా నువ్వు చెప్తున్నా చాలా బాగా మాట్లాడుతున్నావు చాలా బాగా బిజినెస్ స్ట్రాటజీస్ పని చేస్తున్నావు మా కంపెనీలకు డైరెక్టర్లు అయిపోయి చాలా కంపెనీస్ ఆఫర్ చేశారు అయినా కూడా ఈ ట్రైనింగ్ ఫీల్డ్ అనేది నేను వదలలే దీన్నే పట్టుకున్న ఎన్ని ఆఫర్స్ వచ్చినా సరే ఈ ట్రైనింగ్ ఫీల్డ్ అనే ఒక గోల్ని ఎంచుకొని దాన్ని అట్లనే పట్టుకున్నాను కాబట్టి ఈరోజు మీ కళ్ళ ముందరే ఇలా నేను కనిపిస్తున్నాను ఒకటే గోల్ ఫిక్స్డ్ దాన్ని గట్టిగా పట్టుకొని ఉన్న అందుకోసం ఒక గోల్ని ఫిక్స్ అవ్వడం దాని విజన్ బోర్డ్ పైన పెట్టుకోవడం దాని ఫీలింగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఆ నేచర్ కూడా మనకు హెల్ప్ చేస్తే అచీవ్ చేసేటట్టు చేస్తుంది సో ఎంతమంది ఇప్పుడు ఈరోజు ఇన్న తర్వాత ఒక కమిట్మెంట్ లోపల తీసుకుంటున్నారు వెళ్ళిన తర్వాత వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక విజన్ బోర్డ్ అనేది నేను క్రియేట్ చేయాలని చేతులు ఎత్తండి చేతులు ఎత్తడం కూడా అది గ్రేట్ థింగ్ అని అందరితో కాదు ఇది